వెంకటకవి వెబ్ సిరీస్లో రామకృష్ణ అనే పాత్రలో చేసినటువంటి హీరో నరేష్ అగస్తి గారు ఉన్నారు. ఆయనకి ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీలోకి రావడం అనేది చాలామంది గర్వకారమైన విషయం. ఆయన కెరీర్ ఇనిషియల్ డేస్లో మోస్ట్లీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ రావడం అనేది గ్రేట్ థింగ్. దాన్ని ఈయన ఎలా చెరీష్ చేస్తున్నారో చూద్దాం. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు నన్ను, చెరీష్ ఎలా అంటే నా లైఫ్లో నాకు తెలిసి ఇదే నా ఫస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. అవును, ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడాలి అసలు లోపలికి వెళ్తే ఏమేం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ వాకింగ్ ఆన్ ది రెడ్ కార్పెట్ అంతే. సో ఇలాంటి క్యారెక్టర్ అడాప్ట్ చేసుకోవడం అనేది, రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ అంటే ఫిక్షనల్ క్యారెక్టర్ కావచ్చు, 70s కుర్రాడు అనేది ఒక, మీరు దాన్ని ఎలా చూస్తారనేది, దాన్ని మీ క్యారెక్టర్ ఎలా అడాప్ట్ చేసుకున్నారు? సో బేసిక్గా నేను రైటర్తో కూర్చున్నానండి, ఎందుకంటే ద లాంగ్వేజ్ ఏదేంటంటే ఇది కొంచెం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అక్కడున్న ఒక స్లాంగ్ అమరగిరి. సో ఆ స్లాంగ్ ఎవ్రీథింగ్, బట్ వీడు కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణ అంటే కొంచెం ఘాటుగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో మేము కొంచెం కంపోజ్డ్గా, లిటిల్ కంపోజ్డ్గా చేసే కాన్వర్జేషన్స్ చేసామన్నమాట. సో ఇలాంటి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది సినిమా, థ్రిల్లరే కదా. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక నోవెల్ లా ఉంటుందండి. ఒక సింపుల్, చిన్నప్పుడు మనం పాత కథలు వింటూ ఉంటాం కదా, ఒక ఒక చందమామ కథలా ఉండొచ్చేమో అట్లా అని చెప్పను, అలా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఛాలెంజింగ్ అనిపించింది ఏమన్నా? ఛాలెంజింగ్ అంటే నేను మామూలుగా నాది న్యూట్రల్ ఫిల్మ్ లాంగ్వేజ్లో ఉండేది. దిస్ ద ఫస్ట్ టైం మేము ఒక కొత్త స్లాంగ్ పట్టుకో, అంటే నాకు పర్సనల్గా తెలంగాణ స్లాంగ్ పట్టుకోవటం, దట్స్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ నాకు. ఎప్పుడైనా అనుకున్నారా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇఫీ దాకా వస్తామని? అసలు ఎప్పుడు థింక్ చేయలేదు నేనైతే పర్సనల్లీ, నేను ఎప్పుడు థింక్ చేయలేదు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, చూడాలి. సో అంటే ఈ ఫీ లాగా రావడం అనేది మీకు ఇండస్ట్రీలో చాలా సర్కిల్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా చాలా సర్కిల్ అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరు చూసిన చాలా మంది స్టార్స్ కూడా రాని ఒక ఆపర్చునిటీ మీకు ఈ సినిమాతో వచ్చింది, దీన్ని మీ సర్కిల్ నుంచి ఎలాంటి అప్లాస్? అప్లాస్ అంటే అందరూ హ్యాపీగానే ఉన్నారు, బట్ ఐఎమ్ సో ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.